విక్టరీ వింగ్స్ వ్యూవర్స్కి నమస్కారం సో లాస్ట్ పార్ట్ మనం తీసుకుంటే దంతాలు అనేటివి మనకి ఎందుకు ఇంపార్టెంట్ మాట్లాడుకుందాం దంతాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మనం మనం తినే మెటీరియలే మనకు మౌత్లో నుంచి వెళ్తుంది సో మనం కరెక్ట్గా తిని మనం ఎంతైతే మాస్టికేట్ చేసి అంటే ఎంతైతే మనం నమ్లి మొత్తం ఏదైతే తీసుకుంటామో అది ఫస్ట్ మెయిన్ ఆర్గాన్ అనేది మనకు టూతే అనమాట సో ఓవరల్ క్యావిటీ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ అనమాట సో మనం ఇక్కడ తీసుకొని తిని ఏదైతే మనం లోపలికి పంపిస్తామో దట్ అదే డైజెస్ట్ అవుతుంది సో మనం టూత్ అనేది కంపల్సరీగా ఇట్స్ ఏ ఇంపార్టెంట్ థింగ్ టు టేక్ కేర్ సో ఇప్పుడు మనం ఇది మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే చాలామందికి మనకి కరెక్ట్గా న్యూట్రిషన్ వెళ్ళదు మనం సరిగా తినటం లేదు టూత్ లేకపోవడం వల్ల సో అప్పుడు న్యూట్రిషన్ వెళ్ళదు సరిగా నమ్మలకపోవడం వల్ల సో కొంతమందికి పళ్ళు అందరు తీయించేసుకుంటారు పళ్ళు రీప్లేస్ చేసుకోరు రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే తినలేరు తినలేకపోవడం వల్ల మింగేస్తారు మింగేయటం వల్ల మనకి ఆఫ్ న్యూట్రిషన్ వెళ్తుందనమాట కరెక్ట్గా టైంలో మనం కరెక్ట్గా మాస్టికేట్ చేసి తింటేనే కరెక్ట్గా వెళ్తుంది కరెక్ట్గా డైజెస్ట్ అవుతుంది సో చాలామంది రిప్లేస్ టూత్ రీప్లేస్ చేయకపోవడం వల్ల ఏమైపోతుంటే బోన్ కూడా అరిగిపోతుంది సైడ్స్ బోన్ అరిగిపోయి మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి చీక్స్ మొత్తం చీక్ బోన్స్ అంతా లోపలికి వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోవటం వల్ల మనకి లుక్ బేస్డ్గా ప్రాబ్లం అవుతుంది అట్ ద సేమ్ టైం తినడానికి కూడా కరెక్ట్ కరెక్ట్గా ఉండదు సో ఇంకొక ప్రాబ్లం ఏమంటే చాలామంది గమ్ ఇష్యూస్ని నెగ్లెక్ట్ చేస్తారు గమ్ ఇష్యూస్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే మైక్రో ఆర్గానిజమ్స్ దేర్ ఆర్ మెనీ కేసెస్ చాలా సైంటిఫిక్లీ ప్రూవ్డ్ కేసెస్ సో మైక్రో ఆర్గానిజమ్స్ క్యారీ అయిపోయి దేర్ హార్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి చాలా ఉన్నాయి సో ఈ ఈ టూత్ అనేది మెయిన్ ఆర్గాన్ అండి సో మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని ఏ గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా క్యావిటీస్ కానీ లేదా టూత్ పోయినప్పుడు టూత్ రీప్లేస్మెంట్ చేసుకొని ఉంటే మనం కరెక్ట్గా చూసుకుంటే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మనం మాట్లాడుకుంటే దంత సంరక్షణ గురించి ఫుడ్ ఏవి తీసుకోవాలి ఫుడ్ అనేటివి మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫ్రూట్స్ అండ్ అవే తీసుకోవాలనే కాకుండా బ్యాలెన్స్ డైట్ తీసుకోండి ఏది తీసుకున్నా కూడా తిన్న వెంటనే తిన్న వెంటనే పుక్లింగ్ చేసుకొని అలాంటివి చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు అండ్ షుగరీ ఐటమ్స్ అండ్ డ్రింక్స్ ఏవైతే యాసిడ్ మెటీరియల్ ఎక్కువ ఉన్న డ్రింక్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం తగ్గించుకోవాలి దానివల్లనే క్యావిటీస్ అట్లా ఫామ్ అవుతాయి అండ్ షుగర్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవద్దు స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవన్నీ కొంచెం లిమిటెడ్గా తీసుకుంటే మంచిగా ఉంటుంది అండ్ ఫ్రూట్స్ ఎనీ ఫ్రూట్స్ ఆర్ హెల్దీ ఫర్ బోత్ టూత్ అండ్ ద ఫర్ ద బాడీ ఫ్రూట్స్ అనేటివి ఎప్పుడూ మన బాడీకి కరెక్ట్గా హె హెల్తీగా ఉంటాయి కాబట్టి మీకు ఫ్రూట్స్ ప్రాబ్లమ్ ఏం లేదు నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే షు వైట్ రైస్ వైట్ రైస్ ఎక్కువ తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్న షుగర్ ఐటెం వల్ల కూడా క్యావిటీస్ ఎక్కువ ఫామ్ అవుతాయి సో చాలామంది ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల టూత్ ప్రాబ్లం అనే కాదు చాలామంది థర్టీ అవర్స్కే డయాబెటిక్ అవుతున్నారు సో వైట్ రైస్ కంటే కొంచెం అన్పాలిష్డ్ రైస్ లైక్ బ్రౌన్ రైస్ ఇలాంటివి కొంచెం షిఫ్ట్ అవుతే ఐ థింక్ ఇట్ విల్ బి ఏ బెటర్ ఫర్ టూత్ అండ్ ఫర్ ద బాడీ ఆల్సో అండ్ నెక్స్ట్ మీరు మౌత్ వాషెస్ రెగ్యులర్గా వాడకపోయినా అట్లీస్ట్ ఎప్పుడైతే క్యావిటీస్ ఫామ్ అయినప్పుడు లేదా మీరు ఎప్పుడైనా జంక్ ఫుడ్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు మౌత్ వాష్ అనేది కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది వా వాడితే మంచిది